హోమియోపతి వైద్య ద్వారా అనేక జబ్బుల్ని నయం చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. ఆయుర్వేదం, అల్లోపతిలో నయం కానట్టుగా జబ్బులు కూడా హోమియోపతి ద్వారా నయం చేసుకోవచ్చా? దీనికి సంబంధించినట్టుగా విషయాలు, హోమియోపతికి సంబంధించినట్టుగా విషయాలపై కూలంకిషంగా చర్చించేందుకు మన దగ్గర ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, హోమియోపతి అంటే ఏంటి? హోమియోపతి అనేది ఒక వైద్య విధానం. ఈ వైద్య విధానాన్ని డాక్టర్ సంబరం గారు కనిపించారు. ఈ వైద్య విధానంలో ఎలోపతిలో తగ్గని, ఆయుర్వేదిక్లో తగ్గని పలు రకాల చాలా రకాలైన వ్యాధులను నయం చేయవచ్చు. హోమియోపతి ద్వారా ఎలోపతిలో తగ్గని ఆపరేషన్ చేయాలని చెప్పి చెప్పే వ్యాధులు, దాంతోపాటు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వచ్చే ఇబ్బందులు అన్నింటినీ హోమియోపతి వైద్య విధానంలో తగ్గించుకోవచ్చు. ఏ వ్యాధులు అంటే హోమియోపతి వైద్యంలో ఏ వ్యాధుల్ని నయం చేసేటువంటి అవకాశం హోమియో వైద్యంలో ఉంది? హోమియో వైద్యం సార్ ఇన్ని రకాల వ్యాధులు నయం, షుగర్ మాత్రం ఖచ్చితంగా తగ్గు, అందరికీ తగ్గుతుందని చెప్పలేదు. అన్ని రకాల వ్యాధులు హోమియోలో ఖచ్చితంగా తగ్గుతాయి. అన్ని రకాల వ్యాధులు అంటే కీళ్ళు నొప్పులు, రుమాటిజము, రుమాటిక్ ఆర్థరైటిస్, సయాటిక్ పెయిన్స్, పాండ్లోసిస్, తర్వాత ఇంకా ఇన్ఫెర్టిలిటీ, థైరాయిడ్, తర్వాత గాయిటర్స్, టైఫాయిడ్, ఎలోపతి వైద్య విధానంలో తగ్గని అన్ని రకాల వ్యాధులు హోమియోలో నయం అవుతాయి. అంటే బీపీ, షుగర్ ఇవన్నీ, షుగర్ ఒకటి బీపీ 100% తగ్గించవచ్చు. ఎటువంటి మళ్ళీ ప్రాబ్లం ఫ్యూచర్లో కూడా బీపీ ట్యాబ్లెట్ అవసరం లేకుండా చేయవచ్చు. కానీ షుగర్కు మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. అందరికీ తగ్గుతుందని చెప్పలేము, అందరికీ తగ్గదు అని చెప్పలేము. అయితే ఈ హోమియో మందులు ఏ వస్తువుతో తయారు, అంటే ఏ మందు చూసినా ఏ గోళీ చూసినా కానీ ఒకే విధమైనటువంటి విధంగా తెల్ల కనపడుతుంటాయి, దాంట్లో ఏ వస్తువుతో తయారు చేస్తారు? హోమియోపతి మందులు చెట్ల నుంచి, జంతువుల నుంచి, జంతువుల లోపల ఉన్న రకరకాల ఆర్గాన్స్ నుంచి తయారు చేసి, రకరకాల ఆర్గాన్స్ నుంచి తీసిన పదార్థాలతో, తర్వాత రోగకారక క్రిములతో, రోగకారక పురుగులతో, తర్వాత ఎక్స్రేస్తో, సన్ రేస్తో, మూన్ రేస్తో తయారు చేస్తారు. ఇవన్నీ ఒకే రకంగా కనిపిస్తాయి, కానీ ప్రతి మందు దేనికి సంబంధించిన ప్రత్యేకత దానికి ఉంటుంది. మళ్ళీ తయారు చేసే విధానం మాత్రం ఒకే విధానంలో ఉంటుంది, కాబట్టి అన్నీ ఒకేలాగా ఉంటుంటాయి. ఇంజెక్షన్స్ ఉండవు సార్? అంటే ఎంతసేపటికి మెడిసిన్ ఇవే కనపడుతుంటాయి హోమియో వైద్యం? హోమియోలో ఇంజెక్షన్స్ ఉండవు, మందులు మాత్రమే ఉంటాయి. ఈ హోమియో వైద్యం అంటే చాలా మందికి హోమియో వైద్యం తోటి పూర్తి అవగాహన లేదు. వాస్తవంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి అంతగా ఎక్స్పీరియన్స్ లేదు, అయితే వాడినటువంటి సందర్భాలు కూడా తక్కువ అని చెప్పవచ్చు. దీని ద్వారా అంటే హోమియో వైద్యంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? హోమియో వైద్యంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. వ్యాధి తగ్గేంత వరకు మందు ఖచ్చితంగా పూర్తిగా వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వాడకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మెడిసిన్ ఒకవేళ డాక్టర్కు కేసు అర్థం కాక మెడిసిన్ ఏదైనా సరిపోని మెడిసిన్ ఇచ్చినా కూడా ఆ లక్షణాలు చూపిస్తే వెంటనే తగ్గిపోతాయి ఆ లక్షణాలు, అంతే తప్ప వేరే శరీరంలో వేరే ఆర్గన్స్ కానీ వేరే అవయవాలు కానీ ఏమి పాడవు. ఈ హోమియో వైద్యం ద్వారా ఈ హోమియో మందులు వాడితే చాలా ఆలస్యంగా ఈ జబ్బులు నయం కావడానికి ఆలస్యంగా చాలా లాంగ్ టైం పడుతుంది, దీర్ఘకాలికంగా వ్యాధులు నయమవుతున్నట్టుగా అభిప్రాయం, అపోహలు రోగుల్లో కావచ్చు, రోగుల బంధువుల్లో ఉంది. దీన్ని వాస్తవమే మట్టికి వాస్తవం కాదు. హోమియోపతి వైద్యం వైద్యుడి దగ్గరికి వచ్చిన పేషెంటు పూర్తి లక్షణాలని పూర్తిగా తనకున్న ఏ టైంలో ఎక్కువ అవుతున్నది, ఏ టైంలో తక్కువ అవుతున్నది, ఎందుకు వచ్చింది అనే విషయం చెప్పినప్పుడు ఆ వ్యాధి ఎంత దీర్ఘకాలం నుంచి ఉన్నా కూడా మందు వేయగానే క్షణాల్లో ఉపశమనం స్టార్ట్ అయిపోతుంది. ఒక 6 నెలలు 7 నెలల వరకు వాడాల్సి ఉంటుంది అన్నట్టుగా అభిప్రాయాన్ని హోమియో వైద్యులు చెప్తుంటారు. వ్యాధి లక్షణాలు, వ్యాధి తీవ్రతను బట్టి మెడిసిన్ వేసుకోవడము వాడడము అనేది ఆధారపడి ఉంటుంది. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు కొంత ఎక్కువ కాలం మెడిసిన్ వాడాల్సి ఉంటుంది, ఖచ్చితంగా 6 నెలలు 3 నెలలు సంవత్సరం అనే టైం ఏమీ ఉండదు. వ్యాధి తీవ్రత తగ్గడం, వ్యాధి పూర్తిగా నయమైపోయేంత వరకు మాత్రం ఖచ్చితంగా మందు వాడవలసిందే. దాంతోపాటు అల్లోపతి వైద్యంలో నయం కానట్టు జబ్బులు ఆయుర్వేదం కావచ్చు, మిగతా వైద్య విధానంలో నయం కానట్టు జబ్బులు ఈ హోమియోపతి వైద్యంలో నయమవుతాయా? తక్కువైపోతాయి. ఎలోపతి వైద్య విధానంలో కానీ వేరే ఇతర వైద్య విధానంలో కానీ శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్స్
అవసరం ఉన్నటువంటి కేసెస్ హోమియోపతిలో ఆపరేషన్స్ అవసరం లేకుండానే తగ్గిపోతాయి. తర్వాత హోమియోపతిలో లైఫ్ టైం, ఎలోపతిలో లైఫ్ టైం వాడాల్సిన మెడిసిన్స్ హోమియోపతిలో కొంతకాలం వాడితే నయం అయిపోయి నార్మల్ అయిపోతాయి. దాంతోపాటు సార్ ఈ వైద్యంలో అంటే హోమియో మందులు అన్నీ ఒకే విధంగా తెల్లగా కనపడతాయి, అంటే మీరు అందులో మెడిసిన్ ఏమన్నా డిఫరెంట్గా కడతారా లేకపోతే అన్నింటికి ఒకే రకంగా విధానం కడతారా? ఇక్కడ చూస్తుంటేనేమో చాలా 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 రకాల బాటిల్స్ కనబడుతున్నాయి, అంటే ఇది ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క రకమైనటువంటి మందులు అనుకోవచ్చా? హోమియోపతిలో పిల్ల చిన్న పిల్స్ మాత్రం షుగర్ కోట్ షుగర్ పిల్స్ మాత్రం సిమిలర్గానే ఉంటాయి. ప్రతి మందు దేని దానికి సెపరేట్గా ఉంటుంది. మళ్ళీ ఉదాహరణ మనం తీసుకుంటే ఇక్కడ చూస్తే రకరకాల పేర్లు కనబడుతున్నాయి, అది అవసరాన్ని బట్టి అవసరం ఉన్న మెడిసిన్ వాడుకోవచ్చు. ఆ పిల్స్లో మెడిసిన్ వేసి ఇస్తాం అంతే. అంటే అంటే అందులో ఇంజెక్ట్ చేసేది వేరే ఉంటుంది, మెడిసిన్ మాత్రం పిల్స్లో వేసి ఇస్తాం అంతే. అంటే లిక్విడ్ లాగానే ఉంటుంది, పిల్స్ అబ్జర్వ్ చేసుకుంటాం. ఓకే, ఇవన్నీ ఇందులో ఉన్నట్టుగా లిక్విడ్ మెడిసిన్ ఎక్కడి నుంచి సేకరిస్తారు? దీనికి సంబంధించిన ఇది ఏ విధంగా తయారు చేస్తారు? అవన్నీ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు, కంపెనీ స్టాండర్డైజేషన్స్ రూల్స్ జిఎంపి సర్టిఫికేషన్ అవన్నీ ఉంటాయి కంపెనీ వాళ్ళకి. ఓకే, అంటే డిఫరెంట్ అసలు హోమియో వైద్యము అసలు ఎక్కడి నుంచి ఏ ఖండం నుంచి పుట్టింది, ఎట్లా పుట్టింది అసలు? జర్మనీ ప్రముఖ ప్రముఖ వైద్యుడు డాక్టర్ హైనమన్ గారు ఒక వైద్య గ్రంథాన్ని ఆంగ్లంలో తర్జుమా చేస్తున్నప్పుడు తన తనకు వచ్చిన డౌట్తో హోమియోపతి వైద్య విధానాన్ని సృష్టించారు. అంటే హోమియో వైద్యం మంచి, అంటే దీని మీద రీసెర్చ్ బాగా జరిగిందా? అంటే వైద్యం అన్ని రకాల రోగాలకు సంబంధించిన అన్ని రకాల రోగాలకు ఆఖరికి ఎయిడ్స్కి కూడా ఆ రోజుల్లో 19వ శతాబ్దంలోనే ఈ మెడిసిన్ జరుగుతుంది. అన్ని ఆల్రెడీ అన్ని డ్రగ్స్ ప్రతి ఒక్క మెడిసిన్ మనుషుల మీదనే ప్రూవ్ చేయడం జరిగింది, మనుషుల మీదనే ప్రూవ్ చేసి ఆ తర్వాత మనుషులకే వాడడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా మెదడువాపు వ్యాధులకు హోమియో వైద్యంతో తగ్గిపోయింది వాస్తవం ప్రపంచవ్యాప్తంగా. వేరే వైద్య విధానంలో లేని మందులు కూడా హోమియోపతిలో ఉన్నదని చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం. అయితే హోమియో వైద్యంలో శస్త్రచికిత్సలు ఉంటాయి, ఎంతసేపటికి మందు గోళీలు ఇవి ఇవ్వడం వరకైనా శస్త్రచికిత్సలు ఉంటాయి. శస్త్రచికిత్సతో అవసరం లేకుండానే రోగాన్ని న్యాయం చేసేటట్టు విధానం హోమియో వైద్యంలో ఉందా? శస్త్రచికిత్సలు అవసరం లేకుండానే రోగాన్ని న్యాయం చేసే విధానం హోమియోపతిలో ఉంది. ఉదాహరణకు పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు మోకాలు నొప్పులు అని చెప్పి కొద్ది రోజులు ఆపరేషన్ చేసుకోమన్నారని చెప్పి వేరే ఇతర డాక్టర్ల దగ్గరికి పోతే ఆపరేషన్ ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని చెప్పి వస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కొంతకాలం వాళ్ళు వాడిన తర్వాత వ్యాధి పూర్తిగా నయమైపోతుంది. అటువంటి సందర్భాల్లో ఎటువంటి ఆపరేషన్ లేకుండానే రోగి పూర్తిగా ట్రీట్ అయిపోయి వ్యాధి నయమైపోతుంది. మీ దగ్గరికి ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా మంది అపాయింట్మెంట్ ఆపరేషన్ కోసం కూడా అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకుని పూర్తి మందులు వాడి తగ్గించుకున్న వాళ్ళు చాలా మంది. ఇటువంటి ఆపరేషన్ చేయకుండానే మా హోమియోపతి వైద్య విధానం ద్వారా మేము ఇచ్చిన మందులు వాడి పూర్తిగా తగ్గించుకొని ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. హోమియోపతి సార్, హోమియోపతి వైద్యంలో అప్డేట్స్ అవుతుంటాయి, అంటే మెడిసిన్ తయారు చేస్తుంటే ఒకప్పుడు దీని మీద రీసెర్చ్ జరిగింది, ఆ తర్వాత ఇదే వైద్య విధానం అంటే వైద్యం మందు తయారు చేయడం ఒకే విధంగా కాకుండా అప్డేట్స్ అవుతుంటాయి, అంటే మిగతా మెడిసిన్ లాగా ఈ హోమియో వైద్యంలో కూడా అప్డేట్స్ అవుతుంటాయి. హోమియో వైద్యంలో అప్డేట్స్ అవుతుంటాయి. వైద్య విధానంలో మెడిసిన్స్ తయారు చేసే ప్రాసెస్ ఏంటో ఒకప్పుడు డాక్టర్ కానీ లేదా ఫార్మస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు చేతితో తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు మాత్రం మెకానికల్గా అంటే కంప్యూటర్స్తో మెకానికల్గా వాడే పద్ధతిలో మెడిసిన్ తయారు చేస్తున్నారు. దాంతోపాటు ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో తయారు చేసే విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని ఇప్పటి వరకు మార్చే ప్రసక్తి లేదు, ఎప్పుడు మార్చే ప్రసక్తి లేదు, మార్చాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇది వాసన స్మెల్ చూస్తుంటే ఒక సారా అంటే మద్యం లాగా ఉంటుంది, అంటే దాంతోటి ఎలా అంటే ఈ వైద్యం తయారు చేసేది ఆ వైద్యం ఆ మందు తయారు చేసేది ఈ మందు తయారు చేసేది ఒకే విధంగా ఉంటుందా? తయారు చేసే విధానం ఒకే విధంగా ఉంటుంది, కానీ ఏదైతే మెడిసినల్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని భద్రపరిచే విధానంలో ఆల్కహాల్ను వాడుతుంటారు, కాబట్టి మందు కూడా ఆల్కహాల్ వాసనే వస్తుంది. మన హోమియోపతి వైద్యంలో కొంతమంది మానసిక రోగులు ఉంటారు, సైకో పేషెంట్లు ఉంటారు. ఈ సైకో పేషెంట్లు కావచ్చు, మానసిక వైద్యులు రోగులు కావచ్చు, దీనికి సంబంధించినట్టుగా వైద్యం మన హోమియోపతిలో ఉందా? ఖచ్చితంగా ఉంది. మానసికంగా యాక్చువల్గా చూస్తే హోమియోపతి వైద్య విధానం కొంతకాలం వరకు కూడా మానసిక లక్షణాలను బట్టి మాత్రమే మందులు ఇచ్చేవాళ్ళు.
తర్వాత తర్వాతగా ఎడ్యుకేషన్ పెరుగుతున్న కొద్దీ లక్షణాలు వ్యాధి లక్షణాలను బట్టి, తర్వాత వ్యాధి తీవ్రతను బట్టి, తర్వాత మానసిక లక్షణాలను బట్టి, తర్వాత శారీరక లక్షణాలను బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా అంటే జనాల జీవన విధానం బట్టి చూస్తుంటే చాలామందికి రకరకాల జబ్బులు తరచుగా ప్రతి అంటే గతంలో లేవు, వాళ్ళ వాళ్ళ వారసత్వం లేదు, అంటే గతంలో వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వాళ్ళకు లేనటువంటి జబ్బులు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ముఖ్యంగా థైరాయిడ్ కావచ్చు, ఇట్లాంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులకు నయం చేసే వైద్యం మన హోమియోపతిలో ఉందా? ఆధునిక జీవన శైలిలో భాగంగానే ఈ మధ్య కాలంలో వచ్చే వ్యాధులన్నీ వస్తున్నాయి. మీరు అన్నట్టు బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఆధునిక జీవన శైలిలో భాగంగానే వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి తన ఆహార అలవాట్లు, విహార అలవాట్ల ప్రకారంగానే వస్తూ ఉన్నాయి రోగాలన్నీ కూడా. ఇవన్నింటినీ కూడా హోమియోపతిలో నయం చేయవచ్చు. బీపీని కంప్లీట్ గా లైఫ్ లో మళ్ళీ బీపీ టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేకుండా పేషెంట్ ఎంత కాలంలో ఈ హోమియో వైద్యంతో అతనికి పూర్తిగా బీపీ తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి? బీపీ రావడానికి ముఖ్యంగా హార్ట్ ఫంక్షన్ డిస్ఫంక్షన్ కావడం ఒకటి, తర్వాత తనకున్న అలవాట్లు ఒకటి, స్మోకింగ్ కానీ, లిక్కర్ తీసుకోవడం కానీ, తర్వాత కొలెస్ట్రాల్ పెరిగి ఉండడం కానీ, నాన్ వెజ్ ఓవర్గా తినడం కానీ, ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు బీపీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటివి మనం మెయింటైన్ చేసుకుంటూ హోమియోపతిలో మెడిసిన్ వాడుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ, తర్వాత ఫుడ్ మెయింటైన్ చేసుకుంటూ, తర్వాత ఆ కార్డియాక్ ఏదైతే గుండెకు సంబంధించిన తేడా ఏదైతే జరిగిందో దానికి దానికి సరిపోయిన మందులు ఖచ్చితంగా ఇచ్చుకుంటూ పోతే, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేట్టుగా ఆహార విధానాలన్నీ పేషెంట్కి అవగాహన కల్పించి మెడిసిన్ ఇస్తే పూర్తిగా తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ కూడా పూర్తిగా తగ్గించవచ్చు. బ్లడ్లో ఉన్నది కాకుండా హార్ట్లో కానీ వాల్వ్స్లో కానీ ఉన్న ఆల్రెడీ తయారీ లోపల జమ అయిపోయి ఉన్నది కూడా తగ్గించడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. దాంతోపాటు సార్ ముఖ్యంగా కొంతమందికి సంతానం లేనటువంటి వాళ్ళ దంపతులకు చాలా ఇబ్బందులు ఉంటాయి. సంతానం లేనటువంటి దంపతులకు సంతానం కలిగే విధానం హోమియో వైద్యంలో ఉందా? ఖచ్చితంగా ఉంది. 100కి 100% సక్సెస్ రేట్ ఉంది మా దగ్గర. హోమియోపతి వైద్య విధానంలో పిల్లలు లేని దంపతులకి, సంతానం లేని దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరికి ఇద్దరిని పరీక్షలు చేసి అవసరానుగుణంగా పరీక్షలు జరిపి దాని తర్వాత ఇద్దరికి అవసరం ఉంటే ఇద్దరికి కానీ, ఏ ఒక్కరికి భార్య కానీ భర్త కానీ ఎవరికి కానీ అవసరం అనుకుంటే వాళ్ళకు మందులు వేయడం ద్వారా పూర్తిగా పేషెంట్లందరూ నార్మల్ అయిపోయి వాళ్ళ పేషెంట్ కండిషన్ పోయి, అంటే వ్యాధి ఉన్న కండిషన్ పోయి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అయితే బయట సంతానం కోసం బయట కొన్ని సందర్భాల్లో లక్షలు 5 లక్షలు 7 లక్షలు 10 లక్షలు ఈ విధంగా లక్షలు ఖర్చు పెట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి సార్. అయితే ఇంత డబ్బు ఖర్చుతోటి సంతానం లేని సమస్యతోటి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే హోమియో వైద్యంలో తక్కువ ఖర్చుతోటి సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు సార్? హోమియో వైద్య విధానంలో ఖచ్చితంగా తక్కువ ఖర్చుతో మాత్రమే సంతానం లేమి అనే కండిషన్ను ట్రీట్ చేయవచ్చు. భార్యకు భర్తకి ఇద్దరికి కనుక ప్రాబ్లం ఉంది అనుకుంటే 1000 నుంచి 2000 లేదా 3000 అంతకంటే ఎక్కువ కాదు. ఇట్లాగా పేషెంట్ రెండు కండిషన్ను బట్టి ఎక్కువ ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు 6-7 నెలలు వాడాల్సి ఉంటుంది, తక్కువ కండిషన్ ఉంది అనుకున్నప్పుడు 5-6 నెలల్లోనే పూర్తిగా నయమైపోయి ప్రెగ్నెన్సీ రావడానికి 100కి 100% ఛాన్స్. హోమియోపతి వైద్య విధానంలో అధిక ఖర్చులు ఏమీ ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో అధిక ఖర్చు కానీ కాదు. డాక్టర్ గారు, హోమియో వైద్యం ద్వారా చిన్నపిల్లలకు రకరకాల జబ్బులు వస్తుంటాయి చిన్న చిన్న వయసులో, ఈ చిన్నపిల్లలకు కూడా హోమియో వైద్యం చేయించుకోవచ్చు? చిన్నపిల్లలకి ఇప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అందరికీ హోమియోలో వైద్యం ఉంది. చిన్నపిల్లలకి ఉదాహరణకి మనం తీసుకుంటే పుట్టగానే కొంతమంది జాండీస్ కనబడుతుంది. ఆ జాండీస్ అనేది హోమియోపతి వైద్యంలో 3 నుంచి 4 రోజుల్లోనే తగ్గిపోతుంది. మిగతా ఏ లక్షణాలు ఉన్నా కొంతమంది పిల్లలు కారణం చెప్పలేరు, ఏమైందో అర్థం కాదు, ఏడుస్తుంటారు, అట్లాంటి లక్షణాలకు హోమియోలో ఏడుస్తున్నప్పుడు ఇవ్వడానికి ఒక మందు, కారణం తెలిస్తే ఒక మందు, తెలియకుండా ఉంటే ఒక మందు, అట్లాంటి రకరకాల మందులు హోమియో వైద్య విధానంలో ఉన్నాయి. చిన్నపిల్లలు కానీ, చెప్పగలిగే వాళ్ళు కానీ, చెప్పలేని వాళ్ళు కానీ, ఎట్లాంటి వాళ్ళకి కానీ అన్ని రకాల వ్యాధులు హోమియోలో నయం చేయవచ్చు. మారుతున్నటువంటి ఉద్యోగ శైలులు కూడా అంతపాటు ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎప్పుడు ఇలా కూర్చొని జాబ్ చేయాల్సినట్టుగా పరిస్థితి ఉంటుంది. అయితే వాళ్ళకి ఎక్కువగా బ్యాక్ పెయిన్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇట్లాంటి బ్యాక్ పెయిన్ దాంతో పాటు కొంత ఆ కుషన్స్ ఎంతలో ఉన్నట్టుగా బోన్స్ మధ్యలో డిస్క్లు అటు జరుగుతున్నాయని ఈ మధ్య ఎక్కువగా బ్యాక్ పెయిన్స్ ఎక్కువ పేషెంట్ పెరుగుతున్నారు. ఈ బ్యాక్ పెయిన్ తగ్గడానికి హోమియోలో చక్కటి వైద్యం ఉందా డాక్టర్? హోమియోలో చాలా చక్కటి వైద్యం ఉంది. మీరన్నట్టుగానే కూర్చునే వాళ్ళు చాలాసేపు కూర్చునే వాళ్ళు ఫస్ట్ ఈ కూర్చునే పద్ధతి సరిగా లేకపోవడం వల్ల లుంబార్ డిస్క్ కరిగిపోవడం, సర్వైకల్ డిస్క్ కరిగిపోవడం, దాంతోపాటు కొంతమంది పేషెంట్లకి పైల్స్ ఫిషర్స్ ఫిస్ట్ లాంటివి రావడం జరుగుతుంటుంది. వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఆహారం, తర్వాత చేసే వ్యాయామం చేయడము చేయకపోవడం అనే విధానాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఇట్లాంటి వాళ్లకు హోమియోపతిలో పూర్తిగా తగ్గేంత వరకు ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది, పూర్తిగా తగ్గుతుంది. ఈ పూర్తిగా తగ్గడానికి సంవత్సరాల తరబడి ఏమి పడ్డదు, కొంత పీరియడ్లోనే తొందరగా తగ్గిపోతుంది. డాక్టర్ గారు ఇంకోటి ఏంటంటే హోమియో మందులు వాడేటప్పుడు అల్లోపతి మందులు వాడవచ్చా? ఇంకోటి అల్లోపతి మందులు వాడేటప్పుడు హోమియో మందులు వాడవచ్చా? ఇలాంటి డౌట్లు చాలా మందికి ఉంది. అందుకే హోమియో వైద్యానికి రావడానికి కానీ ఇక అదే వన్ సైడ్ వెళ్ళిపోతాం లే, హోమియో మన అల్లోపతి వైద్యంతో వెళ్ళిపోతాం లే అన్నట్టు అభిప్రాయం ఉంటుంది. అవి వాడుకుంటూ కూడా ప్రత్యామ్నాయంగా ఇవి వాడవచ్చా లేదంటే వాడకపోవడం పెట్టట? వాడుకుంటే ఇబ్బంది లేదు, వాడకపోయినా ఇబ్బంది లేదు. ఏ కండిషన్లో ఉన్నా కూడా కొంతమంది పేషెంట్స్ ఖచ్చితంగా షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిందే, కొన్ని సందర్భాల్లో బీపీ ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. అట్లాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హోమియోపతి మెడిసిన్ వాడుకుంటూ ఎలోపతి మెడిసిన్ వాడుకోవచ్చు. వాడుకున్నప్పుడు హోమియోపతి మెడిసిన్కి ఎలోపతి మెడిసిన్కి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చినా వన్ అవర్ గ్యాప్ ఇచ్చినా చాలా బాగుంటుంది. రెండు మందులు ఒకేసారి వేసుకుంటే మాత్రం ఏదో ఒక మెడిసిన్ పనిచేయకుండా పోతుంది, అంతే తప్ప వేరే ఇబ్బందులు ఏమి జరగవు. అంతపాటు డాక్టర్ గారు, అయితే హోమియో వైద్యం ద్వారా ఇప్పుడు లైక్ ఆయుర్వేదం లాగా ఉంటుంది, దాంతోపాటు ముఖ్యంగా హోమియో వైద్యం వాడుతుంటే హోమియో మందులు వాడుతున్న సందర్భంలో పత్యమాన పాటించాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే అల్లోపతి లాగా ఏదైనా తినొచ్చు ఎలాగైనా ఉండొచ్చు హోమియోపతి వైద్యంలో ఏ విధంగా ఉంటుంది? హోమియోపతి వైద్య విధానంలో మందులు వాడుతున్నప్పుడు ఎటువంటి పదార్థాలైనా తినవచ్చు, కానీ రోగం తొందరగా తగ్గాలి, రోగ లక్షణాలు తొందరగా తగ్గిపోవాలంటే కొంత పత్యం చేయడం ఉత్తమం. పత్యం చేయడం వల్ల రోగం తొందరగా నయమైపోతుంది, ఆ తర్వాత అన్ని పదార్థాలు తినవచ్చు. పత్యం తప్పకుండా చేస్తే రోగం మాత్రం రోగం కానీ రోగ లక్షణాలు కానీ తొందరగా నయమైపోతాయి. పత్యం చేయమని చెప్పడం అందుకోసమే, తొందరగా తగ్గించే విధానంలోనే పత్యం చేయమని ఖచ్చితంగా చెప్తాం. ఆయుర్వేదంలో గోంగూర తినొద్దు, వంకాయ తినొద్దు. అదేవిధంగా మన హోమియో వైద్యంలో పర్టికులర్గా కూరగాయలు కానీ ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ ఏమి తినకుంటే బాగుంటుంది? ఖచ్చితంగా అందరికీ ఒకేలాగా ఉండదు. పేషెంట్ ప్రతి పేషెంట్ ఇండివిజువల్గానే ఉంటారు, ప్రతి పేషెంట్కి ఇండివిజువాలిటీ మెయింటైన్ అవుతుంది. ఏ పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ను బట్టి ఆ పేషెంట్కి తనకు ఏదైతే సూట్ అవ్వదో, ఏది తింటే ఏ ప్రాబ్లం, ఏ వస్తువు తింటే ఏ ప్రాబ్లం ఎక్కువవుతుందో చూసి అట్లాంటివి తినకూడదు, అట్లాంటి పదార్థాలు తినొద్దు అని ఖచ్చితంగా చెప్తాము. అది తినకుండా ఉండడం వల్ల పేషెంట్కి వ్యాధి తొందరగా నయమైపోతుంది. ఒకవేళ తిన్నా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు, అంతే తప్ప తిన్నప్పుడు ఒకవేళ లక్షణాలు కొద్దిగా ఎక్కువైపోయి తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ అదే తగ్గడం జరుగుతుంది. దాంతోపాటు హోమియో వైద్యంలో హోమియో మందులు వచ్చేటట్టుగా జబ్బుల్ని, ఫర్ ఎగ్జాంపుల్ ముందే వచ్చేటట్టుగా జబ్బుల్ని పసిగట్టి దాంతోపాటు అవి రాకుండా జబ్బులు రాకుండా ఉన్న జబ్బులు నయమయ్యే విధంగా అలాంటి మందులు ఉన్నాయా హోమియోపతి వైద్యం? హోమియోపతి వైద్య విధంలో ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఏదైనా వ్యాధి వస్తున్నది, కొంత కమ్యూనిటీలో కొంత ఒక ఏరియాలో కొంత స్ప్రెడ్ అయ్యింది అనుకున్నప్పుడు, ఏదైనా వ్యాధి స్ప్రెడ్ అవుతుంది వస్తుంది అనుకున్నప్పుడు ఆ కమ్యూనిటీలో దానికి సంబంధించిన ప్రివెంటివ్ మెడిసిన్ ఏదైతే మనం ఇస్తామో దానివల్ల ఆ వ్యాధి మెడిసిన్ తీసుకున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా రాకుండా ఉంటుంది. వ్యాధులను పూర్తిగా 100% రాకుండా నివారించవచ్చు. దాంతోపాటు మధ్యతరగతి, ముఖ్యంగా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు కావచ్చు, మధ్యతరగతి వాళ్లకు వైద్యం ఖర్చు భారంగా భరించి కొంతమంది హాస్పిటల్ కూడా వెళ్ళినట్టు పరిస్థితి బయట కనిపిస్తుంది. అయితే మధ్యతరగతి వాళ్లకు హోమియో వైద్యం ఏ విధంగా ఉపయోగపడుతుంది, అంటే ఖర్చు తక్కువతోటి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అదేవిధంగా వచ్చిన ప్రతి పేషెంట్కి మామూలుగా మనం చూసుకుంటే వేరే ఏ సిస్టంలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని చెప్పేసి టెస్ట్లకి వేలకు వేలు లక్షల వరకు పోతుంటాయి. అట్లాంటిది హోమియోపతి వైద్య విధానంలో టెస్ట్లు అతిగా అవసరం లేదు. పూర్తిగా మరీ అవసరం ఉంది అనుకున్నప్పుడే టెస్ట్ చేసుకొని ఆ కండిషన్ బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వ్యయం తగ్గిపోతుంది, ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు హోమియో వైద్యంలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, అంటే ఈ మందులు వాడటం వల్ల లేని రోగాలు వస్తాయి,
దాంతో పాటు చాలా మందికి అవగాహన లేదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అంటే అభిప్రాయం, ఏ మందులు అంటే మెడిసిన్ మారితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే అభిప్రాయం, దానికి మీరు ఇచ్చే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు? హోమియోపతి వైద్య విధానంలో ఇంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి ఏ పేషెంట్ కూడా చెప్పలేదు. వచ్చింది ఈ మందు వాడడం వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఇంతవరకు అయితే ఎవరూ చెప్పలేదు. హ్యాండ్మెన్ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 200 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఈ 200 సంవత్సరాల్లో కూడా ఎవరు హోమియోపతి మందు వాడిన తర్వాత నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ కొత్తగా ప్రాబ్లం కనబడింది అనేది చెప్పలేదు. ఇప్పుడు ఈ వేసవి కాలంలో బయట ఉష్ణోగ్రతలు 45, 46, 49 వరకు 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి సమయంలో సైడ్ ముఖ్యంగా ఎండదెబ్బ వడదెబ్బ కొట్టినటువంటి వాళ్ళకు హోమియోలో వైద్యం ట్రీట్మెంట్ ఉందా సార్? హోమియోలో పూర్తిగా ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో వచ్చే ఎండదెబ్బ కొట్టకుండా వడదెబ్బ కొట్టకుండా మంచి మంచి మందులు ఉన్నాయి. దానిలో భాగంగా రోజు ఒకసారి 4 బిళ్ళలు నెట్రమ్యూర్ అనే హోమియోపతి మందు 4 బిళ్ళలు తీసుకుంటే దానివల్ల మీ ఎంత ఎండలో పోయి వచ్చినా కూడా ఎండదెబ్బ కొట్టకపోవడం ఒకటి, తర్వాత బాడీ లోపల ఉన్న మినరల్ బ్యాలెన్సింగ్ ప్రాపర్గా ఉండడం జరుగుతుంది. దానివల్ల ఎండదెబ్బ కొట్టదు, బాడీ వీక్ కాదు, తలనొప్పి జ్వరాలు ఏమీ రావు, డిహైడ్రేషన్ కూడా ఉండదు. డిహైడ్రేట్ కాకుండా మంచి అంటే ఎందుకంటే ఈ మధ్యకాలంలో కామన్గా జరిగేది అదే, డిహైడ్రేషన్ జరిగి తలనొప్పి రావడం, జ్వరం రావడం, చేత కాకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది. చివరి దశలో ప్రాణాలు కోల్పోవడం కూడా 2-3 రోజులు ఎండలో తిరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయి కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి వాళ్ళకు ఒక 4 టాబ్లెట్లు రాకముందే ఎండలోకి పోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రోజు పోవాల్సి వస్తుంది అనుకున్నప్పుడు రోజు ఒక 4 బిళ్ళలు నోట్లో వేసుకుని వెళ్ళిపో బయటకు వెళ్ళిపోయి ఎంత ఎండలో తిరిగినా కూడా డిహైడ్రేషన్ కాదు, మినరల్ బ్యాలెన్సింగ్ తప్పదు. వడదెబ్బ కొట్టినా కూడా వేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నరాలకు న్యూరో ప్రాబ్లం, అదే విధంగా న్యూరో సమస్య సార్, ముఖ్యంగా చాలా మంది న్యూరో సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి, నరాలు ఉబ్బడం కావచ్చు, వీక్ కావడం కావచ్చు, దీంట్లో హోమియో వైద్యంలో ట్రీట్మెంట్ ఉందా సార్? దీనికి సంబంధించిన న్యూరోకి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఉంది. నరాల బలహీనత ఒకటి, ఈ రక్తనాళాలు అవ్వకుండా వెరికోస్ వీన్స్ రావడం అట్లాంటి వాటికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ హోమియోపతిలోనే ఉంది. ఎలోపతిలో పోతే లేదా వేరే వైద్య విధానంలో పోతే కట్ చేసి వీన్స్ని బ్లాక్ చేయడం లాంటివి చేస్తుంటారు. హోమియో వైద్య విధానంలో వీన్స్కి స్ట్రెంగ్త్ వచ్చి వీన్స్ నార్మల్ లెవెల్కి నార్మల్ కండిషన్కి వస్తే ప్రాబ్లం పోతుంది కాబట్టి నార్మల్ లెవెల్కి రావడానికి మాత్రమే మందులు ఉన్నాయి, తగ్గిపోతుంది పూర్తిగా వైర్వస్ వీన్స్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ తగ్గిపోతుంది. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మద్యం తాగడానికి వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు, ఆరోగ్యం దెబ్బతింటుంది, ముఖ్యంగా లివర్ దెబ్బతింటుంది, వాళ్ళు తాగకుండా ఉండేందుకు కానీ దెబ్బతిన్నట్టుగా లివర్ని మళ్ళీ రికవరీ అయ్యే విధంగా హోమియోలో వైద్యం ఉందా? ఉంది. మద్యం తాగే వాళ్ళని తాగకుండా చేయడానికి హోమియోపతిలో చాలా మందులు ఉన్నాయి. దాంట్లో భాగంగా మద్యం తాగేవాళ్ళు మద్యంలో కలుపుకొని తాగడానికి మందు ఉంది, తర్వాత మద్యంలో కలుపుకొని తాగకుండా మామూలుగా టాబ్లెట్ల రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కానీ వేసుకోవడానికి మందులు ఉన్నాయి. ఇది ఒక మందు ఉంది. ఇది ఆల్కహాల్లో తాగే లిక్కర్లో కలుపుకొని తాగితే ఇబ్బంది లేకుండా పోతుంది. తాగే లిక్కర్లో పద్ధతి ప్రకారం కలుపుకొని తాగాలి. ఆ పద్ధతి పేషెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తే ఇబ్బంది లేకుండా పోతుంది. దాంతోపాటు మద్యం తాగిన తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ ఏమైతే ఉంటాయో అవి కూడా పూర్తిగా తగ్గిపోతాయి. మద్యం తాగిన తర్వాత లివర్ ఖరాబ్ అవ్వడం, కిడ్నీలు దెబ్బతినడం, తర్వాత స్టమక్లో లేయర్ ఇంటర్నల్ లేయర్ పోవడం అట్లాంటివన్నీ కూడా పూర్తిగా నయమైపోయి నార్మల్ అయ్యే విధంగా హోమియోపతి వైద్య విధానంలో మందులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది ఈ మెడిసిన్ వైన్లో కలిపి తాగితే వాళ్ళకు ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, దానిపైన కోరిక పూర్తిగా తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా మానేస్తారు. తాగే వాళ్ళు ఎవరైనా ముందున్నా కూడా ఎంత బలవంతం చేసినా కూడా వీళ్ళు మళ్ళీ తాగరు. కొంత మెడిసిన్ లిక్కర్లో కలుపుకొని తాగితే సరిపోతుంది. పేషెంట్ బట్టి కండిషన్ బట్టి మెడిసిన్ సజెస్ట్ చేయడం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తర్వాత కొంతమందికి ఈ మద్యం మానేయడానికి వాడే మందులు వాడిన తర్వాత మళ్ళీ మద్యం తాగితే కాలు పడిపోవడం, చేతులు పడిపోవడం, ఏదో పెరాసిస్ వస్తుంది అని చెప్పి ఏదో ఆలోచనలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, అట్లాంటివి ఈ మందుతో ఏమీ జరగవు. ఇది తాగిన తర్వాత అకేషనల్గా మళ్ళీ ఏదైనా ఫ్రెండ్స్ గ్రూప్తో బయటకు వెళ్ళినప్పుడు అట్లాంటివి ఏదైనా ప్రోగ్రామ్స్ ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ కొద్దిగా లిక్కర్ తీసుకున్న ఇబ్బంది ఏమీ ఉండదు.
యాక్చువల్గా తీసుకున్న తర్వాత మళ్ళీ తాగాలనిపించదు, ఏదో ఫ్రెండ్స్ ఫోర్స్ వల్ల ఏమైనా తాగాలనిపించి ఫోర్స్ వల్ల తాగాల్సిన కండిషన్ వస్తే మాత్రం తను కొద్దిగా తీసుకుంటేనే ఇక జాలనే కండిషన్కి వచ్చేస్తుంది. ఇబ్బంది ఉండదు. లివర్ దెబ్బతిన్నట్టు బాగా అంటే మధ్యతో లివర్ దెబ్బతిన్నట్టు వాళ్ళకు ఈ మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ ఒక తాగేది అనుకోండి, ఆ తర్వాత ఇబ్బంది ఏమి ఉండదు, ఎటువంటి కండిషన్లో ఇబ్బంది రాదు. తను తాగినా తాగకపోయినా ఒకే రకంగా ఉంటాడు. తర్వాత తాగినప్పుడు హైపర్ యాక్టివ్ బ్రెయిన్ కొద్దిగా హైపర్ యాక్టివ్గా పనిచేయడం, తాగకపోతే డల్గా ఉండడం, అట్లాంటి కండిషన్స్ కూడా పూర్తిగా ఈ మందితోనే ఏమవుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ కంటికి సంబంధించి చెవులకు సంబంధించిన సమస్యలు వీటితో అంటే ఈ సమస్యల్ని హోమియోపతి అంటే హోమియో వైద్యం ద్వారా నయం చేయవచ్చు. నయం చేయవచ్చు. మామూలుగా ఈ ఏజ్ ఎక్కువైన తర్వాత పెద్ద మనుషుల చాలామందికి క్యాట్రాక్ట్ కండిషన్ ఒకటి వస్తుంది, కంట్లో పొర శుక్లం రావడం అంటారు దాన్ని. ఆ పొర వచ్చిన కండిషన్ని ఆపరేషన్ లేకుండానే హోమియోపతి వైద్యంతో చుక్కల మందు ఒకటి ఉంటుంది, ఈ యూఫ్రీ సిమ్రేరియా మెరటిమ అనే చుక్కల మందుతో పూర్తిగా నయమయ్యే విధంగా చేయవచ్చు. దీంతోపాటు కొన్ని పేషెంట్ కండిషన్ని బట్టి అవసరానికి అనుగుణంగా కొన్ని హోమియోపతి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ చుక్కల మందు తర్వాత హోమియోపతి మందులు వాడినప్పుడు పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ హోమియో వైద్యంలో ఆలస్యం అవుతుంది ట్రీట్మెంట్ అన్నటువంటి అభిప్రాయం కొంతమంది రోగులకు ఉంటుంది, ఎంతవరకు అవసరం దానికి సంబంధించి? కొంతమంది రోగులకు ఉంటే వాళ్ళకున్న వ్యాధి తీవ్రతను బట్టి, వ్యాధి లక్షణాలను బట్టి, వాళ్ళు తీసుకునే ఆహార అలవాట్లను బట్టి వ్యాధి తగ్గడము, తొందరగా తగ్గడము, ఆలస్యంగా తగ్గడం అనే విషయాలు ఆధారపడి ఉంటాయి. తర్వాత వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్ ఇచ్చే మెడిసిన్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. మెడిసిన్ ప్రాపర్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో 10 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా, 15 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా 10-15 రోజుల్లో తగ్గిన కేసెస్ చాలా ఉన్నాయి. అల్లోపతి విధానంలో తగ్గినటువంటి రోగాలు మన హోమియోపతి వైద్యం ద్వారా తగ్గించుకోవచ్చా? ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. అల్లోపతి వైద్యంలో పూర్తిగా జాండీస్ అనే వ్యాధికి పూర్తి మందు లేదు. దాంతోపాటు టైఫాయిడ్కి, టైఫాయిడ్ వస్తే ఇక పోదు అనే కండిషన్ ఒకటి ఉంటుంది, అది ఎలోపతి సిస్టంలో వాళ్ళు ఖచ్చితంగా నీకు లేదు కదా బాబు, ఫీవర్ అయితే లేదు కదా, 1:80 ఉంది, 1:160 ఉన్నా కూడా ఫీవర్ లేదు కదా అంటారు. ఫీవర్ ఉంటేనే మందులు వాడాలి, లేకపోతే అవసరం లేదు, ఇది ఒకసారి టైఫాయిడ్ ఇచ్చిన తర్వాత ఇట్లాగే ఉంటుంది అని చెప్తుంటారు. అట్లాంటి ఈ కండిషన్ మాత్రం హోమియోపతిలో ఉండదు. ఒకసారి హోమియోపతిలో టైఫాయిడ్కి కానీ మందు వాడి ఉంటే పూర్తిగా నయమైపోతుంది, నెగిటివ్ ఖచ్చితంగా నెగిటివ్ వచ్చేస్తుంది. మళ్ళీ 1:80 కానీ 1:160 కానీ అట్లాంటివి కనబడడం ఏమి ఉండదు. డాక్టర్ చివరిగా చెప్పండి, అసలు హోమియోపతిపై కొంతమందికి రోగుల కోసం వాళ్ళ బంధువులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, వాళ్ళకు మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? హోమియోపతి వైద్యంపై మీరు ఇచ్చేటట్టు సందేశం. హోమియోపతి వైద్యం ఒకటి పేషెంట్లకి ఏముంటుందంటే వేసి ఎలోపతి మెడిసిన్ లాగా వేయగానే పనిచేయాలి, వేయగానే నొప్పి తగ్గిపోవాలి, వేయగానే ఇంకేదో జరగాలి, అట్లాంటివి మాత్రం హోమియోపతిలో జరగవు. వేయగానే అంటే పేషెంట్ అన్ని లక్షణాలు ఖచ్చితంగా చెప్పగలిగినప్పుడు మెడిసిన్ వేయగానే పనిచేస్తుంది, చెప్పలేని కండిషన్లో కొంత టైం తీసుకుని తగ్గిపోతుంది. ఒకవేళ వ్యాధి దీర్ఘకాలికంగా ఉన్నట్టయితే కనుక వేసుకుని మెడిసిన్ వేసినప్పుడు కొంత టైం తీసుకుని మెల్లమెల్లగా తగ్గిపోతుంది, అంతేగాని తగ్గిపోయింది మళ్ళీ ఎలోపతి సిస్టంలాగా ఇవాళ మెడిసిన్ వేసుకున్నాను వేయగానే తగ్గిపోయింది, రేపు మెడిసిన్ వేయకపోతే మళ్ళీ రావడం అట్లాంటిది హోమియో సిస్టంలో లేదు. వేయగానే తగ్గిపోయింది మళ్ళీ వస్తుంది, వేయగానే కొంత టైం తీసుకుని తగ్గింది మాత్రం హోమియోపతి సిస్టంలో ఉంటుంది, ఇది పర్మనెంట్గా తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉంది. ఎలోపతి సిస్టంలో చాలా కాలం వాడి మందులన్నీ వాడిన తర్వాత ఆయుర్వేదిక్ విధానంలో కానీ మందులు వాడిన తర్వాత వ్యాధిని సప్రెస్ చేయడం అంటే అది పైకి రాకుండా కనబడేట్టుగా ఉండే కండిషన్లోకి పోయి దాంతో వచ్చే ఇబ్బందులన్నీ పెరిగిపోయిన తర్వాత హోమియోపతి వైద్య విధానానికి వస్తారు. దానివల్ల హోమియోపతి వైద్య విధానంలో తగ్గడం కొద్దిగా ఆలస్యం అవుతుంది అంతే తప్ప హోమియోపతి వైద్య విధానంలో తగ్గదు, లేట్ అవుతుంది అనే కండిషన్ ఏమీ ఉండదు. వ్యాధి కనుక ప్రారంభ దశలోనే హోమియోపతి వైద్యానికి వస్తే అతి త్వరలో తగ్గిపోతుంది, ఎలోపతి వైద్య మెడిసిన్ వేసుకున్న దానికంటే కూడా తొందరగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఏ వ్యాధి అయినా కూడా తీవ్రత రాకముందే కనుక హోమియోపతి వైద్య విధానంలోకి వస్తే వేరే ఇతర సిస్టంలో కంటే కూడా పూర్తిగా తొందరగా తగ్గిపోతుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దాంతోపాటు ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. అంటే ఇది డాక్టర్
శ్రీకాంత్ గారు చెప్పేది హోమియోపతి వైద్యులు అయితే మొత్తం హోమియోపతి వైద్యం ద్వారా ఎర్లీ స్టేజ్ లో వస్తే తగ్గుతుంది, దాంతో పాటు అన్ని రకాల మందులు ఉన్నాయి హోమియోపతి వస్తే చాలా తక్కువ పీరియడ్ లో తగ్గుతుంది, లేట్ అవుకుంటూ దాని తర్వాత బయటికి కనిపించకుండా ఉండేందుకు ఎలోపతి మెడిసిన్స్ వాడి వాడి వస్తే మాత్రం టైం ఖచ్చితంగా ఎక్కువ తీసుకుంది. ఎందుకు అంటే ఎలోపతి మెడిసిన్ వాడినప్పుడు వ్యాధి తగ్గదు కానీ సప్రెస్ అవుతుంది, అంటే అది కనిపించకుండా లోపల మాత్రం నొక్కి పెట్టబడుతుంది, అట్లాంటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎలోపతి మెడిసిన్ వాడి వాడి కొంతకాలం వాడిన తర్వాత ఇక తగ్గట్లేదు, వాడితేనే తగ్గుతుంది, లేదు వాడకపోతే తగ్గట్లేదు అనుకున్నప్పుడు వస్తే ప్రాబ్లం తగ్గడానికి కొంత టైం తీసుకుంటుంది, అలాగే సంవత్సరాల తరబడి ఏమీ తీసుకోదు. రైట్ సార్, అంటే ఇది డాక్టర్ శ్రీకాంత్ గారు చెప్పేది ప్రముఖ హోమియోపతి వైద్యులు వరంగల్లో వైద్యం చేస్తారు, ఖమ్మంలో, దాంతోపాటు కరీంనగర్లో, ఈ విధంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి, నల్గొండల నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు వస్తుంటారు. అయితే హోమియోపతి వైద్యంలో చాలా చాలా అన్ని రకాల జబ్బుల్ని నయం చేసుకోవచ్చు, రకరకాల జబ్బుల్ని నయం చేసుకోవచ్చు. అల్లోపతిలో, ఆయుర్వేదంలో తక్కువగా ఉన్నటువంటి జబ్బుల్ని కూడా హోమియోపతి ద్వారా వేల మంది పేషెంట్లకు, వేల మంది రోగులకు నయం చేసినటువంటి సందర్భాలు, శస్త్రచికిత్సకు, ఆపరేషన్కు రేపు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చివరిగా హోమియోపతి వైద్యం చేయించుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ ముఖాల నొప్పులు కావచ్చు, దాంతోపాటు మిగతా రకరకాల నొప్పులు, జాయింట్ పెయిన్స్, రకరకాల సమస్యలు, ముఖ్యంగా అన్ని రకాల జబ్బులకు హోమియోలో మందు ఉందని సింగిల్గా చెప్పే విధంగా చెప్తున్నారు. సింగిల్గా నయం చేసుకోవచ్చు, ఎర్లీ స్టేజ్లో వస్తే ఈజీగా నయం చేసుకోవచ్చు అని చెప్తున్నారు డాక్టర్ శ్రీకాంత్ సార్. కేవలం భాస్కర్తో రవిచంద్ర.